హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఏపీలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కోసం చూడబోతున్నాం. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, అలాగే ఇస్కాన్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి. ఈ టెంపుల్ అనేది అనంతపూర్లో ఉంది. మన హైదరాబాద్ నుంచి అయితే అనంతపూర్కి ట్రైన్స్ అనేవి అవైలబిలిటీ ఉన్నాయండి. స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్కి ఓన్లీ 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఆటోస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది 2008 ఫిబ్రవరి మంత్లో సోమలదడ్డి అనే ప్రాంతం దగ్గర నిర్మించడం అయితే జరిగింది. అప్పుడులో ఈ టెంపుల్ కట్టడానికి 5 కోట్లు అయితే ఖర్చు అయిందంట. ఈ ఇస్కాన్ టెంపుల్ని నిర్మించింది శ్రీ 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 భక్తి వేదాంత స్వామి వారు. ఈ ఇస్కాన్ టెంపుల్కి సీతాదేవి అనే మహిళ ఇక్కడ స్థలం అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఈ టెంపుల్ని చూస్తూ ఇస్కాన్ కోసం తెలుసుకుందాం. ఇదే మన గుడి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళగానే ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఎంట్రీలో. అలాగే ఆ బ్యాక్ సైడే మనకి గరుడు కూడా ఉంటాడు. ఈ టెంపుల్ డిజైన్ అనేది పార్థసారథి అనే డిజైన్లో కట్టడం అయితే జరిగిందండి. చాలామందికి ఇస్కాన్ అంటే కృష్ణుడి టెంపుల్గా మాత్రంగానే తెలుసండి. బట్ ఎలా స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో 800 పైగా టెంపుల్స్ అండ్ సెంటర్స్ స్థాపించబడ్డాయి. మొట్టమొదటిది అమెరికాలో ఇస్కాన్ స్థాపించారు. అక్కడ కూడా ఇస్కాన్ స్థాపించింది ఏసీ భక్తి వేదాంత స్వామి. ఈయన ఇస్కాన్కి ఫౌండర్. 1966 ఇస్కాన్ని అమెరికాలో ఫస్ట్ టెంపుల్గా స్టార్ చేశారు. ఇప్పుడు ఇస్కాన్ అనేది ప్రపంచంలో 150 పైగా దేశాల్లోనే ఉంది. 135 యూరప్లోను, 80 ఆసియాలోను, 10 ఏమో ఆస్ట్రేలియాలోను, 68 నార్త్ అమెరికా, 60 సౌత్ అమెరికా, 69 ఆఫ్రికా, అలాగే మన ఇండియాలో వచ్చేసి 20 ఉన్నాయండి. అది మన ఏపీలో ఒకే ఒకటి ఉంది, అది ఇదే. అసలు ఇస్కాన్ని ఎలా స్టార్ట్ చేశారు అనేది కూడా తెలుసుకుందాం. అప్పట్లో అమెరికాల యువత అంతా మద్యపానానికి వ్యసనం అయ్యారు. అది గమనించిన వేదాంత స్వామి వారు వాళ్ళని ఇది తాగితే ఏమవుతుందని అడగగా సుఖాన్ని ఇస్తుంది అని చెప్పారంట. ఆ సుఖం ఎంతసేపు ఉంటుందని అనగా మత్తులో ఉన్నంత సమయం అని చెప్పారంట. దానికి వేదాంత స్వామి వారు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే మాట నేను చెప్పనని చెప్పారు. అదేంటంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఆ మాట విని ప్రతి ఒక్కరూ దాన్ని జపించడం మొదలుపెట్టారు. అలా అలా అమెరికా మొత్తం తెలిసింది. ఆ తర్వాత కృష్ణ భక్తులుగా మారారు. అందుకు ప్రతీకగా అమెరికాలో మొట్టమొదటి ఇస్కాన్ని స్థాపించారు. ఇది ఇస్కాన్కి ఉన్న చరిత్ర అండి. ఇప్పుడు గుడి కోసం తెలుసుకుందాం. గుడి ఎంట్రన్స్ అనేది ఫ్రీ. గుడి టైమింగ్స్ అనేది మార్నింగ్ 7:30 నుంచి 1 వరకు ఉంటుంది, అలాగే ఈవినింగ్ 4:30 to 8:30 వరకు ఉంటుంది. కృష్ణయ్య విగ్రహం పూర్తి పాలరాయితో చేశారు. అలాగే ఎంతో చూడచక్కగా ఉంటుంది ఆ రాధాకృష్ణుల బొమ్మ. ఆ రాధాకృష్ణుని చూడగానే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుందండి. అలాగే లోపల భక్తి వేదాంత స్వామి గారి బొమ్మ, అలాగే లోపల కృష్ణుడి ఫొటోసు, భగవద్గీతలో జరిగిన చిన్న చిన్నవి పార్ట్స్. గుడి అయితే లోపల చూడడానికి చాలా బాగుందండి. అలాగే ప్రసాదాలు కూడా ఇక్కడే అమ్ముతున్నారు. అలాగే మనం బయట చూసుకుంటే కృష్ణుడు పాము పడగల మీద నాట్యం చేసేది, అలాగే పాము పట్టుకున్నవి ఇవన్నీ చాలా బాగా చెక్కారండి. అలాగే బయట బాక్సుల్లో కూడా కృష్ణుడి బొమ్మలు ఇంకా పాతవి చాలా బాగా చేశారు. అలాగే మనం పక్కన నరసింహస్వామి అవతారం కూడా చూడొచ్చు. అది రథచక్రంలో చాలా నీట్గా డిజైన్ చేశారు. పక్కనే గోశాల కూడా ఉంది, కానీ అది ఓపెన్ అయితే లేదండి. ఇదండి గుడి యొక్క విశేషాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.